క్రైస్తు లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ప్రతి ఉదయము నీ వాత్సల్యముతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మన ఆది కాండము 41వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో మనము ఒక కీ రోల్ను చూస్తున్నాం, అతనే యోషేపు. మరొక పర్సనాలిటీ, అందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం చూడగలము, ఆయన ఫరో. ఫరో కాలిన కళను బట్టి యోషేపు దానికి అర్థాన్ని తెలియజేశాడు. గమనించినట్లయితే ఫరో దగ్గర చాలామంది జ్ఞానులు ఉన్నారు, విద్వాంసకులు ఉన్నారు, కానీ ఎవ్వరూ కూడా దానికి అర్థాన్ని చెప్పలేకపోయారు. కానీ యోషేపు మాత్రం దానికి భావాన్ని తెలియజేశాడు. ఆ యొక్క వచన భాగాన్ని నిన్నటిదైన మనం గమనించగలిగాం. దేవుడు యోషేపు జీవితాన్ని, ఆ యొక్క ఆధిక్యతను ఎలగిస్తున్నాడనే విషయాన్ని గమనించాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనము మనము ధ్యానిద్దాం. అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అన్నాను. అతడు, మనం బాగా గమనిద్దాం, అతడు తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అన్నాను. ఎవరు ఇక్కడ ఆ మాట అన్న వ్యక్తి అని మనం గమనించినప్పుడు ఫరో తన సేవకులను చూసి చెప్తున్నాడు. తన దగ్గర ఉన్న ప్రజలతో, జ్ఞానులతో, వాళ్ళందరితో తెలియజేస్తుంది ఏంటంటే, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా. ఎవరు ఈ దేవుని ఆత్మ కలిగి ఉన్న వ్యక్తి అని ఆలోచన చేస్తే యోషేపుగా మనం చూస్తున్నాం. గమనించండి, దేవుని ఆత్మ కలిగిన ప్రజలు చాలా అరుదు, కనుగొనటం చాలా కష్టం. ఫరో చాలా చక్కగా ఆలోచిస్తున్నాడు, ఎంత గొప్ప వ్యక్తిని మరలా మనం కనుగొనలేం, ఇంత అద్భుతమైన వ్యక్తిని మరలా కనుగొనలేం, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని కనుగొనలేం. దేవుని ఆత్మ యోషేపుతో ఉంది, దేవుడు యోషేపుతోడై ఉన్నాడు ఎందుకు అని ఆలోచన చేస్తే ఇక్కడ మనము గమనించవచ్చు, చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు తనకు తోడై ఉన్నాడని మనం చెప్తున్నాం. అదేవిధంగా దేవుని సన్నిధిలో తను యథార్థవంతుడిగా ఉంటున్నాడు. తను శోధన గుండా వెళ్తున్నా సరే శోధనలో పడిపోవటం లేదు. తన పరిస్థితులు తనకి చక్కగా లేకపోయినా సరే తను భయపడటం లేదు. కానీ దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా నివసిస్తున్నాడు, పాపానికి దూరంగా నివసిస్తున్నాడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు విన్న నీవు, నేను దేవుని ఆత్మ కలిగి ఉంటున్నామా? దేవునితో సత్సంబంధాలు కలిగి ఉంటున్నామా? మనల్ని అధికారులు చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన ఇలాంటి వ్యక్తిని మరలా కనుగొనగలమా అని మనల్ని చూస్తుంటున్నారా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి యోషేపు ఆ ఐగుప్తులో అందరికంటే హెచ్చు నాకు ఎదగలిగాడు. బానిస బ్రతుకు నుంచి ఆ దేశానికి రాజు లాంటి పరిస్థితుల్లో ఎదిగే ఆ గొప్ప ఆధిక్యత దేవుని ఆత్మ కలిగి ఉండటం వల్ల మాత్రమే వచ్చింది. మనము కూడా దేవుని ఆత్మ కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండడానికి ప్రయత్నిద్దాం, దేవుని సన్నిధిలో ఆధిక్యత కలిగి అనేక మంది మనల్ని ఈయన దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు అని చెప్పేటట్లు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు. గత కాలం అంతా మమ్మల్ని కాసినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తాం తండ్రి. ఉదయ కాల సమయంలో మీ యొక్క వాక్యతో మమ్మల్ని బలపరిచారు. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. నిజమే, మమ్మల్ని ఎవరైనా చూసినప్పుడు ఇతను దేవుని ఆత్మ కలిగి ఉన్నాడని వారు చెప్పడానికి సహాయం దయచేయండి. మీ ప్రసన్నత కాబ్దాలు ఎల్లప్పుడూ మా పై నుంచి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.